వయ్యారి. ఈరోజు వాళ్ళ విజయం ఏంటి అనేది ఈ చిన్న పిల్లోడిని అడిగినా కూడా అర్థమవుతుంది. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అటు చూడు. 2 సంవత్సరాల నుంచి మేము చెప్తానే ఉన్నాం గెలుపు తెలుగుదేశందే అని. ఓకే, నో యూస్. వాడు విండండి. హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి. ఇది విన్నారా? మాజీ ముఖ్యమంత్రి బొక్క పగిలింది. నేనేం పాపం చేశానురా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎలా వచ్చినాయి అన్ని సీట్లు అనేది జగన్ ఇంత మంచి చేసి ఏంటి బాబా ఇంకోసారి అనేది జగన్ ఇంత మంచి చేసి ప్రతి కుటుంబాన్ని కూడా సొంత కుటుంబం లాగా పేదరికాన్ని నిర్మూలించే విధంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించినప్పుడు 11 సీట్లు ఏంటి? ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించినప్పుడు 11 సీట్లు ఏంటి? అలాగే అవ్వలేరా? ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు. మరి ఎంత ఉండాలి? ఒక సంచి బియ్యం వండితే ఇంకా కొంచెం అన్నం మిగులుతుంది. వాళ్ళకి మాకు పోటీ వేసేసాడు. 40% ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి? తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, ఇంగ్లీష్ లో 56 వచ్చినాయి, మ్యాథ్స్ లో 58 వచ్చినాయి సార్, సైన్స్ లో 43 వచ్చినాయి సార్, సోషల్ లో 31 సార్. 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి? 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? నువ్వు చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరనంటే అస్సలు నమ్మకు. ఎందుకంటే ఫుల్ April 1st నే చెయ్యాలి, కానీ నిన్ను సంవత్సరం మొత్తం చేస్తున్నా. కాబట్టి గుమ్మడికాయల దొంగ అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. మరి ఎందుకు తడుముకుంటున్నారు వాళ్ళకే తెలియాలి. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదా? పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. ఓ చంద్ర, ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. అంటే ఏమిటి? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. చంద్రబాబు నాయుడుకి స్కామ్లు చేయడం అలవాటు కాబట్టి తయారయ్యావు ఇంకా బుద్ధి. ఎవరేం చేసినా అది స్కామ్ లాగా కనిపిస్తుందేమో నాకు తెలియదు. పర్యాటక రంగంలో ఈ రోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఇదేనుకో అబద్ధమా? వాళ్ళు వచ్చినప్పుడు గానీ వాళ్ళు ఉండటానికి గానీ ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి. సైతాన్ వేదాలు వెళ్ళిస్తుందా? అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి. మన దురదృష్టం రాత్రికి రాత్రే పారిపోయి వచ్చారు కాబట్టి. ఎంత ఘోరం తిరిగిపోయిందిరా. రాజధాని టెంపరీ, అన్ని టెంపరీ, ఎక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ గానీ ఒక అద్భుతమైనది లేదు. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడుకోవచ్చు సార్, కరెక్ట్ కాదు. అది టూరిజం ద్వారా ఒక 7-స్టార్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో పలక్నం ప్యాలెస్ లాగా ఎవరితో అయినా మీరు లీజ్ కి ఇచ్చి రన్ చేయండి. లేదా మీరు ఉండండి, లేదా ఇంకో దానికి ఉపయోగించుకోండి. అంతే చెప్పు, చెప్పే. అంతేగాని ఎంత ఏడుపు అంటే దేనికండి వీళ్ళు అంటేనేమో అందరికి కోపం వస్తుంది. అందరూ అసలు సంబంధం లేని ఎవరో పోయేసి మనం చూసేసి ఫోటోలు పెట్టేసి 25 లక్షల టబ్బంట బెడ్ ఇంత. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్ కి తగ్గ ఫర్నిచర్ అనేది దాంట్లో పెట్టడం జరుగుతుంది అనేది ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాలి. ఎనకొట్టుకోడు, తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో అయినా నువ్వేంటండి? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.